Hi bro. Hi Rajanna. నాకు ఓటింగ్ పడ్డది ఇవన్నీ కొత్త కొత్త స్కీమ్ పెట్టారు కాదురా డైలాగ్ వాడుకోవచ్చు చెప్పు అది కాదు మినిమం ఉంటుంది లవర్ అనుకున్నారా వైర్ మచ్చా ఎక్కువ క్వశ్చన్లు అడిగి చెప్పలేదు చెప్పను లోపల నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయ్యేటోళ్ళు అవుతారు ఇక మావాడు వచ్చిన తర్వాత ఎవరైతే ఏముంది ఇప్పుడు రాజ్గారు ఎలిమినేట్ అయ్యారు కదా సో మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా ఆల్రెడీ నేను వీడు ఫుల్ గా చెప్పాను మీరు నెక్స్ట్ సీజన్ కి వెళ్ళండి మీకు ఇస్తాను యాక్చువల్లీ ఆడియన్స్ ఒక జడ్జిమెంట్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి డెఫినెట్ గా విన్నర్ అనేవాడు వాళ్ళందరి జడ్జిమెంట్ త్రూనే వస్తాడు కాబట్టి మన ఎవరికి సపోర్ట్ నేను మా డార్లింగ్ కి సపోర్ట్ ఇచ్చాను ఐఎమ్ హ్యాపీ దట్ మంచి మంచి పొజిషన్ లో ఈ కేమ్ అవుట్ నాకు తెలుసు హౌస్ లో ఎలాంటి మ్యానికులేషన్స్ అయితే మన మైండ్ ఎంత స్ట్రెస్ ఉంటుందో బట్ ఒక మంచి పేరుతో వచ్చేవాడే లైఫ్ టైం మంచి కెరీర్ ని లీడ్ చేస్తాడని నా ఫీలింగ్ సో ఈ కేమ్ విత్ దట్ అని నేను అనుకుంటుంది మీ అందరికి తెలుసు ఎంత జన్యంగా రాలే క్వశ్చన్ పాపం నాకు తెలుసు కదా ఇన్ని రోజులు లోపల ఉంటే ఎంత మిస్ అవుతారు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంటే ఇట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లా తీసుకెళ్ళి చూపడతా నువ్వు అనుకో కొన్ని చిన్న చిన్న రియాక్ట్ అవుతావు అలాంటి దానికి రియాక్ట్ అవుతావు చిన్న చిన్న ఎమోషన్స్ అంటే అందరూ అనుకుంటారు ఏడుస్తున్నారు ఇట్లా ఏమి సడన్ గా అది నిజంగా ఎమోషన్ క్యారీ అవుతుంది ఎందుకంటే ఫోన్స్ ఉన్నాయి ఏమున్నాయి సో ఆ టైం ఏమైనా అంటే నీకు చిన్న చిన్న మూమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి నాకు ఒక్కరిని గర్లైనా బాగా అన్నీ నేను మిమ్మల్ని మీరు హ్యాపీగా అడగాలనుకుంటే అడగండి కానీ నా బాధ ఏంటంటే అడిగారు కదా క్వశ్చన్లు పాపం గుడ్ రేవంత్ ఇస్ ప్లేయింగ్ గుడ్ డెఫినెట్ గా రేవంత్ అనే కాదు ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ బాగా ఆడితేనే ఇక్కడ దాకా వచ్చేది ఎవరైనా సరే ఇక్కడ దాకా వచ్చేది బాగా ఆడితేనే కదా ఎందుకు నువ్వు పట్టిల్ గారు మా డార్లింగ్ క్వశ్చన్ ఆయన క్వశ్చన్ నాకు అందరూ క్లోజ్ బయటకు వచ్చారు కదా ఇప్పుడు ఎలాగైనా ఫస్ట్ చేసే పని ఏంటిదన్నా తింటాం ఫస్ట్ ఎన్ని కేజీస్ 10 కేజీస్ 10 కేజీస్
అడిగి మంచి క్వశ్చన్ అడిగా బయట ఫస్ట్ పని బాగుంది అయ్యా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నా ఫ్రెండ్ పాపం వాడు హౌస్ నుంచి బయటకు వచ్చాడు, అక్కడ ఉన్న వాళ్ళు బాగా ఆడితేనే కదా అక్కడ ఉండేది. ఆయన ఎవరెవరు టార్గెట్ చేయలేదు, ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. నన్ను కాదు నేను అడగను భయ్యా, నన్ను అడుగుతారు మళ్ళీ పర్సనల్ గా మీకు అప్ప చెప్తాం కాసేపు ఆగి, నీకు ఎన్ని క్వశ్చన్లు కలిగి అని అడుగు. ఇంకా చాలా లేదు కదా పాపం, ఇప్పుడే అంటున్నాడు కదా తినాలని, వదిలేద్దాం కాసేపు.